అప్పుడు నిరసనలు పెట్టుకుంటే ఇప్పుడు వీళ్ళకి కొందాం అనుకున్నాను. వీళ్ళందరూ ఐదుగురు వచ్చి మేము వికెట్ చేస్తాము, మేము కొట్టు నుంచి వికెట్ చేస్తాము. ఆ గిట్టుబాటు ధర ఏదో మాకు 20 లక్షలు ఇస్తారు, 18 లక్షలు ఇస్తారు, మాకేమండి, మేము కొట్టు నుంచి ఇతర చేసుకుంటా ఉన్నాను. ఆయన ఈ మదన్ గారు ఏమన్నారంటే ఇప్పుడు అప్పుడు మనం 15 రోజులు ఆయన గడువు, అప్పుడు మనకి మన ఎంఆర్ఓ గారు అప్పుడు 15 రోజులు ఉంది మాకు, అప్పుడు 15 రోజులు ఉందంటే ఇది మాకు గడువు చాలు, ఇది ఈ వికెట్ చేసిన ఇది టైం చాలు. 6 ఎకరాలు 18 ఇంట్లు అప్పుడు మీకు ఇంకెంత రావాలి? 15 లక్షలు రావాలి. గవర్నమెంట్ 18 లక్షలు కూడా ఎకరానికి ఇప్పిస్తే 20 లక్షలు ఇప్పిస్తే ఎకరానికి అది విషయం. అది ముఖ్యులు చూసి దాని ప్రకారం చేయాలి, ఏరియాల అంతర్లు చూసి ల్యాండ్ మార్క్ ఇచ్చేసేయండి, మా 15 సంవత్సరాలు నష్టపోయామంటున్నారు రైతులు కూడా. ఆయన ఏమంటే వాళ్ళు ఇప్పిస్తారా? అదే నువ్వు నేను ఏమంటే వాళ్ళు ఇస్తాను. ఏదైనా మాడుకొని ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం తప్పుడు మాడుకోవాలి, కానీ అందులోంచి ఒక్క ఇల్లు ఉండోడు కూడా వెళ్ళడం. ఈ 15 ఏళ్ళు బట్టి ఇదే సమస్య అయిపోయింది. కట్టించుకున్నారు చిన్నప్పుడు లేక ఉండి లేక ఆ రోజులు 20-18 రోజులు మీరు కట్టిన డబ్బులు 80 సంవత్సరాలు ఇస్తారు. వాళ్ళకి ఇప్పుడు మీరు సైట్లు చూపించిన తర్వాత మీరు బయటకు వెళ్ళారు. 3 సార్లు 3వ సారి ఒప్పుకోవాలయా? అందుకని ఒప్పుకోండి. 15 సంవత్సరాలు హైకోర్టు కూడా వెళ్ళి పది హైకోర్టు కాదు, మీ పాల్ గారు ఉన్నారు వెళ్ళమన్నారు, వెళ్ళే కోర్టు కానీ గవర్నమెంట్ పట్టాలి. మనం ఏదైనా మాడుకుంటే మాడుకోమన్నాం. 6 నెలల నుంచి చెప్తున్నా, 6 నెలలకే నుంచి బాబు గారు వస్తా బిల్డింగ్ అయ్యేట చెట్టు తీసారండి. ఏం చెప్తా?